ఇప్పుడే క్షేమాభిమాత్రం ప్లీజ్ ప్లీజ్ అందరం తీసుకుని అందరికీ మంత్రి తీసుకోవాలి సారి తీసుకో మంచి మనశ్శాంతిని ఉన్నటువంటి కోరికలను నెరవేర్చి ఎల్లకాలము మిమ్మలను మర్చిపోకుండా మనసారా పూజించే భాగ్యాన్ని మాకు తెలియజేయండి. మా ఇంటి లోపల ఏమైనా మాతృత్వము ఉన్నదో ఆ దోషాన్ని చేయించి మాకు సద్బుద్ధిని ప్రసాదించండి. సాయంకాలము కార్తవీలి ద్వారా ఊరేగింపులు నిమ్మదనంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతము చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. బలో శుశంగళ భగవానికి జై, బలో పార్వలింగేశ్వర స్వామికి జై, బలో పార్వతీ శుశంగళ భగవానికి జై, గంగాధర భగవానికి జై, బలో ఉమామహేశ్వర స్వామికి జై, బలో విఘ్నేశ్వర భగవానికి జై, బలో సుబ్రహ్మణ్య స్వామికి జై, బలో విమాతకి జై, బలో భూమాతకి జై, బలో భువనేశ్వరి మాతాకి జై, బలో రుద్రగ్రహ మాత. నారికేళాలు మనకు ప్రతి సంవత్సరం ఉచితంగానే రాగి లక్ష్మీ వరకు సమర్పిస్తున్నారు. కోరుకుంటున్నాం అలాగే ఈ రోజు అడుగుల ప్రసాదం వారి కార్యక్రమం చేయకుండా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ సాధన నిలుచుని అనుగ్రహం ఉండాలని తెలియకుండా బలో సాధన భగవాని చేయలే. అలాగే నిన్నటి రోజున మన వాళ్ళందరూ వచ్చేసి వార్తలు దాచేసి ఇంతమంది అలంకరణ చేసినందుకు కూడా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సహస్ర లింగేశ్వరుడు వక్రదుండ మహాగాయం కోటి సూర్య సమగ్రహం నిర్విఘ్నం గురుమే దేవ సర్వ కార్యశ్వరద బులో విఘ్నేశ్వర భగవానికి జై, బులో భువనేశ్వరి మాతాకి జై, బులో సహస్రలింగేశ్వర భగవానికి జై. కార్తీక మాసమే ఒక విశిష్టమైన మాసం, అన్ని మాసాలు శ్రేష్టమే, అందులో కార్తీక మాసం అంటే స్త్రీలకు పురుషులకు చాలా ఉత్తమమైన మాసం. ఎందుకంటే ఈ మాసంలో గంగా స్నానాలు, దీపారాధనలు, అలాగే దీప నైవేద్యం అంటే దీపాలతో కూడా ఇంట్లో ఉంటారు, దీపదహనాలు కూడా ఉంటాయి. అలాగే ఈ నెల రోజుల మన తులసి కళ్యాణం ఉంటుంది, వనభోజనాలు, ఇట్లా పురాణాలు వినడం కూడా చాలా శ్రేష్టం. మరి మా జగించాల మండపంలో ఈ పురాణ పీఠనందు 21 సంవత్సరం నుండిగా పార్థివలింగాల పూజను మేము స్వయంగా అందరం కలిసి సామూహికంగా తయారు చేసుకొని మళ్ళీ తెల్లవారి వాటి అలంకరించి లింగాకములు అలంకరించి అభిషేకాలు అష్టోత్తరనామాలు సహస్రనామాలు చదివి అలాగే పెళ్లి కాని పిల్లలకు తొందర వివాహం జరగాలని చెప్పి కూడా మేము ప్రార్థన చేస్తూ అలాగే సమస్యలు ఉన్న వారికి గృహపిల్లు ఉన్న వారికి కూడా మేము చేస్తాము. మరి ఇటువంటి పూజ ఎందుకంటే ఈ పార్థివ లింగాల పూజ కలికాలంలో చాలా శ్రేష్టం. శివలింగము ప్రతిష్టాపన లింగమే కానీ, వెండి లింగమే కానీ, బంగారు లింగమే కానీ, మన స్ఫటిక లింగమే కానీ, ఇవన్నిటికంటే ముఖ్యం పార్థివ లింగం అంటే మట్టితో తయారు చేసుకొని దాన్ని పూజించి నిమజ్జనం చేస్తే చాలా పవిత్రత. మరి మాకు ఇటువంటివి చేస్తున్నందుకే ఈరోజు మాకు జగిత్యాల పట్టణంలో పురాణపేట నుండి మేము పులాస గ్రామం నందు 1000 లింగాలు భక్తులచే స్వయంగా సహస్రనామాలతో ప్రతిష్టాపన చేసినాము. మరి ఆ సహస్రలింగ దేవాలయంలో ఈరోజు లక్ష్మీనారాయణ జంట, సరస్వతి బ్రహ్మ జంట, లక్ష్మీనారాయణ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అలాగే గణపతి సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయుడు, ఆంజనేయ స్వామి, కాలభైరుడు, వీరభద్రుడు, నవగ్రహాలు, దండనాగేంద్రుడు, అలాగే ధ్యానశివుడు, ఇవన్నీ అక్కడ వెలిసాయి. అక్కడ కూడా చాలామంది కొరకలు నెరవేరుతున్నాయి. కావున మన ఈ పార్థివలింగాలను పూజిస్తే తప్పనిసరిగా మనం భక్తితో నెరవేరిస్తే ఖచ్చితంగా ఆ భగవంతుని ధరిస్తాడు. కావున అందరూ కూడా పార్థివలింగాలు